వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దన్న జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే పులినోట్లో తలపెట్టినట్టేనని వ్యాఖ్య. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అవ్వాదాతల కోసం ఏం చేశారని ప్రశ్న. తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం. వివరణ ఇచ్చిన సిఐడి, ప్రింటర్లో ఇరుక్కుపోయిన పేపర్లను కాల్చివేశామన్న సిఐడి. సిఐడి ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తోందన్న పట్టాభి. అనకాపల్లి సభలో పవన్ ప్రసంగం. పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన వ్యాఖ్యలతో చలించిపోయిన చిరంజీవి. మరుసటి రోజే భారీ విరాళం అందజేత. ఈ ఘట్టానికి వేదికగా నిలిచిన విశ్వంభర షూటింగ్ స్పాట్. March 26 నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత. కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన కవిత. కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్దాలు చెప్పలేనని అన్నారు. 3,000 పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరదేనని చెప్పారు. నెలకు 2,000 కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం ఎంతైనా ఇస్తానని చంద్రబాబు అంటారని, రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని చెప్పారు. ప్రకాశం జిల్లా వెంకటరామపల్లిలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి 99% అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు 99% హామీలు అమలు చేసిన తర్వాత. నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, ఈ రెండూ మీ బిడ్డకు తెలియదు. కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా, మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటు కడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే, రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి, మోసాలు చేయలేడు కాబట్టి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నా. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు 66 జనాభా ప్రకారంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది. ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా 66,34,000 మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏమిటి అంటే, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వా తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది. మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. 5 కోట్ల చెక్ ను జనసేనాని పవన్ కళ్యాణ్ కొందజేశారు.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతలో జరుగుతుండగా పవన్ కళ్యాణ్ నాగబాబు షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ 5 కోట్ల విరాళం తాలూకు చెక్ ను పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. షూటింగ్ స్పాట్ లోనే కొనిదెల బ్రదర్స్ ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నారు. తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనంపై సీఐడి ఇచ్చిన వివరణ పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. పత్రాల దహనంపై సీఐడి ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐడి 100 తప్పులు చేస్తోందని విమర్శించారు. జిరాక్స్ మిషన్లో పేపర్లు ఇరుక్కుపోయాయని, కాగితాలు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేవలం హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయా, కేవలం హెరిటేజ్ కాగితాలకే ఇంకు పే అయిందా అని పట్టాభి నిలదీశారు. సీఐడి వివరణలతో అనుమానాలు మరింత బలపడ్డాయని అన్నారు. కాల్చేయాలనుకున్న కాగితాలను కట్టలు కట్టి మరీ కాల్చేస్తారా, ప్రింట్లు స్పష్టంగా కనిపిస్తుంటే ఫేడ్ అయ్యాయని ఎలా అంటారని పట్టాభి నిలదీశారు. టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల ఆధారాలను కూడా కాల్చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ధూళిపాల నరేందర్ గారు కానివ్వండి, ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సృష్టించింది ఫేక్ ప్రభుత్వం. ఈ ఫేక్ ప్రభుత్వం కింద ఊడిగం చేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఈ తప్పుడు కేసులు సృష్టించడం వెనక ఉండి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి మరీ తప్పుడు కేసులు పెట్టారు. అవన్నీ తప్పుడు కేసులు కాబట్టే న్యాయస్థానాలలో కూడా ఏవీ కూడా నిలబడినటువంటి పరిస్థితి. రేపు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి, ప్రజల చేతిలో ఘోరమైనటువంటి ఓటమి పాలు కాపోతుంది కాబట్టి, రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క కోయిలేషన్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, ఆ ప్రభుత్వం రాగానే వీటిపైన విచారణ జరిగితే, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ బయటపడితే వీళ్ళ జీవితాలన్నీ తారుమారవుతాయి కాబట్టి, ఇవాళ సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి కానీ, సిఐడి బాసులు కానీ, ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఈ తప్పుడు కార్యక్రమ డాక్యుమెంట్స్ని దహనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రకంగా ఇవాళ అడ్డంగా దొరికిపోయారు. దొరికిపోయి వీళ్ళు ఏం వివరణిస్తా ఉన్నారంటే చదివి వినిపిస్తా. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఏవైతే కాగితాలు ఉన్నాయో, దీస్ ఆర్ ఆల్ ఫోటోకాపీస్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పేజెస్ దట్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఓయింగ్ టు ద హీటింగ్ అప్ ఆఫ్ ఫోటోకాపీయర్ మెషిన్స్ పేపర్స్ గెట్టింగ్ స్టక్ అప్ రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ ఇంక్. ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు, వీళ్ళంటండి కొన్ని కాగితాలంట జెరాక్స్ మెషిన్లు వేడెక్కి కొన్ని కాగితాలు ఇరుక్కుపోయినాయి అంట లోపల. కొన్ని కాగితాలు ఏమో జెరాక్స్ మెషిన్లో ఇంకు సరిగ్గా లేక కొన్ని కాగితాలు సరిగ్గా ప్రింట్అవుట్లు బయటికి రాలేదంట. కొన్ని కాగితాలు ఏమో ఫేడ్ అయిపోయినాయి అంట. వాటన్నిటినీ తీసి వాళ్ళ తగలబెడతా ఉన్నారంట. ఇది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈ సిఐడి అధికారుల్ని, సిట్ అధికారుల్ని, కేవలం హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు ఇరుక్కుపోతాయా? మీ జెరాక్స్ మెషిన్లలో హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయా సార్? హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలపైన మాత్రం ఉన్నటువంటి ఇంకే ఫేడ్ అయిపోతుందా? మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్లు మాత్రమే ఇరుక్కుపోతాయా జెరాక్స్ మెషిన్లలో? ఎవడి చెవిలో పూలు పెడతా ఉన్నారు సార్? మీరు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి వివరణలు ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా. సిట్ కార్యాలయంలో అంటండి వేరే ఏ కాగితాలు ఇరుక్కుపోవంట, ప్రింటర్లలో కానీ జెరాక్స్ మెషిన్లలో కానీ వేరే ఇంకా ఏ కాగితాలు ఇరుక్కుపోవంట. కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన, హెరిటేజ్ పైన, మా లోకేష్ బాబు గారి పైన, లేదంటే మా పార్టీ నాయకులపైన పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయి. ఏమన్నా కొద్దిగానే ఉండాలి మీకు కామన్ సెన్స్. ఇటువంటి రిజైండర్లు ఇస్తారా? ఇవి చూసి ప్రజలందరూ కూడా నమ్మేసి గొర్రెల్లాగా తరలు తలుపుతారనుకున్నారా మీరు? ఈ వివరణను బట్టే అర్థమవుతా ఉంది మీ వాదనలో ఎంత డొల్లతనం ఉందో, మీరు చెప్పేటటువంటి మాటల్లో ఎంత నిజం ఉందో ఈ రిజైండర్ కాపీ చూస్తేనే అర్థమవుతోంది సార్.
మీరు చెప్పేటటువంటి వివరణ చూస్తేనే అర్థమవుతా ఉంది. మీరు చెప్పేదానిలో ఎంత వాస్తవం ఉందో ఎంత నిజం ఉందో. కాబట్టి ఇవాళ ఈ వివరణ చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నారు ఇవాళ ప్రజలందరూ. మేము కూడా బల్లగుద్ది చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఉదయం తగలబెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేపు ప్రభుత్వం మారితే. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే కవిత బెయిల్పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసి తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కు కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవడం అసాధ్యమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పీకేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏపీ రాజకీయాల గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చాడు, రైతులకు బలోపేతం చేస్తూ వాళ్ళకి అన్ని కూడా డోర్ స్టెప్కి తీసుకెళ్ళిన ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేశాడు. ఆయన ఆలోచన అది, చంద్రబాబు నాయుడు ఆలోచన అమరావతి దోపిడి సమాజం బలోపేతం ఇది ఆయన ఆలోచన. దానికి తగ్గట్టు అధికారులు వచ్చి దానికి తగ్గట్టు 120,000 కోట్లకి ఇచ్చి ఒక ప్రణాళిక తయారు చేసి అమరావతికి ఇచ్చారు. అది 20 సంవత్సరం 15 తయారవుతుంది, 15 సంవత్సరం అవుతుంది, అదొక 5 లక్షల కోట్లు 7-10 లక్షల కోట్లు అయిపోతుంది. అప్పుడు రాష్ట్రం మొత్తం అంతా కూడా దోచి వచ్చని ప్లాన్ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి తలక కాదు, మనంతా చాలా పావుడితో మన తలక ఇది పరకాప్ట చాలా తక్కువగా ఉంది. ఈ పరకాప్టర్ని పెంచాలి. 50,000 కాదు, మన 50 నేషనల్ 50 దాటి దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు 2,20,000కి వచ్చింది పరకాప్టర్ ఎందుకు ముమ్ము అది ఆయన వచ్చేసాడు. ఇది వస్తుంది కాదు చెప్పండి, నేను చెప్తాను మీ అబద్ధాలా. అది నాయకుడు తాలూకా విజన్ పెట్టి ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు విజన్ అది దోపిడి, జగన్మోహన్ రెడ్డి విజన్ వచ్చి ఇది ప్రజా సంక్షేమం. కాబట్టి ఈ కార్యక్రమం చేశాడు. ఈ మధ్యలో స్వింగ్ అని ఈ ప్రశాంత్ కిషోర్ లడ్డూలో చిన్న చిన్న సన్నయ్య నొక్కులు వాడిని తెలుసు. ఏం తెలుసు ప్రశాంత్ నువ్వు? నాకు అర్థం అవ్వట్లేదు. మేనేజ్మెంట్ తప్ప నువ్వు మా దగ్గర పనిచేసినావు కదా 5 సంవత్సరాలు, నువ్వు ఏం చేస్తావు మాకు తెలుసు. మాకు ఎలాంటి ఐడియాలు ఇచ్చేవో నీ ఐడియాలని 100% అవలంబిస్తే ఎప్పుడైపోతాం. మాకు కూడా విజన్ ఉంది కాబట్టి, మాకు ఆలోచన విధానం ఉంది కాబట్టి, అందుకే 2వసారి వచ్చినాం బాబు నీకు ఒకసారి నమస్కారం బాబు బై బై సీ అని చెప్పాం. మేము చెప్తే కదా నువ్వు అక్కడికి వెళ్ళావు, మాకు అక్కలేదు అనుకుంటేనే. ఇది వాస్తవం కాదా? మనస్సాక్షిగా నీ మనస్సాక్షి తెలుసు, మా మనస్సాక్షి తెలుసు. ఎందుకు ఇవన్నీ? లీడర్కి డెఫినేషన్ తెలియదా? మాకు ప్రొవైడర్ వాట్ నాన్సెన్స్. ఏంటి ప్రొవైడర్? ఏంటి ప్రొవైడర్? దేనికి ప్రొవైడర్? చంద్రబాబు నాయుడు ప్రొవైడర్, మ్యానిపులేటర్, మేనేజ్మెంట్. కాబట్టి నీడలు అనుకునే వాళ్ళు మా నాయకత్వం వహిస్తున్నప్పుడు దీర్ఘకాలం ప్రయోజనాలు దీర్ఘ ఆలోచనతో ఉంటే ఆ వ్యవస్థ కానీ ఆ ప్రభుత్వాలు కానీ బాగుపడతాయి. హామీలిచ్చి మరచిన జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలో అవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనకు వైఎస్ఆర్ పాలనకు పొంతనే లేదని మండిపడ్డారు. హంతకులకు ఓటు వేయద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమ్యా 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 సవాల్
సవాల్ సవాల్ రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్ మైక్ ఇస్తా కమ్యర్ మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్ కి ఎందుకు ఓట్ వేయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఓట్ వేయాలో చెప్పండి అక్క నమస్తే అక్క నమస్తే జగన్ అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్ పాదయాత్ర చేసినట్టు పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన 6760 చెల్లించి పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన మేరకే కొనుగోలు చేసి రాష్ట ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాల్సిన వాటా గురించి మౌనంగా ఉండటం రైతులను అవమానించడమే అవుతుందని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జనసేన యువనేత పోతిన వెంకట మహేష్ సోమవారం నాడు ఆ పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో భాగంగా తమ పార్టీకి తీరని అన్యాయం చేశారని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయం మీరు చూశారు, జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే సీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో ముందు చూపుతోనే మాట్లాడుతాను. నాయకుడు అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు. నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు. ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికి భరోసా ఇవ్వలేరు, భరోసా ఇవ్వలేరు. కానీ చాలా మందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని, తయారు చేస్తారని నమ్మాం. గుడ్డిగా అడుగులు వేశాం, గుడ్డిగా అడుగులు వేశాం. ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని, మార్పు తీసుకువస్తారని 2014లో పోటీ చేయకపోయినా, 2019లో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన, 2024లో అద్భుతం జరుగుతుందని, ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం. ఈరోజు భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగింది ఏంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి.
ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు, 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు. కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులుండను అని. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు. కానీ మనం దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చెయ్యబోతా ఉన్నామని. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారు, రాష్ట్రాన్ని బాగు చేసే వారికి ఓటు వేయాలని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే మీ ఓటు హక్కుతోనే సాధ్యమని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ 2014 టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారని, రాష్ట్రానికి అద్భుతాలు చేసి చూపించారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కును వినియోగించుకునే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. సో ఓకే, మొన్నటిదాకా పాఠశాలలో ఉండేవాళ్ళు, దాన్ని నిన్నటిదాకా కాలేజీలో ఉండేవాళ్ళు, లాస్ట్ ఎన్నికలప్పుడు 13 నుంచి 17 ఏళ్ల వయసులో ఉండేవాళ్ళంతా ఇవాళ ఓటు హక్కును వినియోగించుకునే స్థాయికి వచ్చారు. సంతోషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కానీ మీ ఓటు ఎవరికేయాలి? ఎవరికి ఓటు వేస్తే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరికి ఓటేస్తే మీ బతుకులు బాగుపడతాయి, మీ యొక్క జీవితాలు సుభిక్షంగా ఉంటాయి? ఓటు వేసే ముందు ఇట్లాంటి క్వశ్చన్లు మనం వేసుకోవాలేమో కదా. అమ్మానాన్నలు చాలా కష్టపడి చదివించుంటారు మిమ్మల్ని, వాళ్ళకంటే మీరు ఒక 4 ఆకులు ఎక్కువ చదవాలని, 4 గ్రేడ్లు ఎక్కువ పోవాలని, జీవితంలో వాళ్ళకంటే మీరు ఇంకా పైకి రావాలని వాళ్ళందరూ కలగా ఉంటారు. ఆ అమ్మానాన్నల కలలు మీరు పండించాలంటే మీరు చదువు పూర్తయి, ఈసారి బయటకు వస్తున్నాం, ఇంకో 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు జీవిత గమ్యంలోకి అడుగు పెట్టే ముందు మన అమ్మానాన్నలు మనల్ని ఎంత కష్టపడి చదివించారు, ఆ చదివించిన దాని కృతజ్ఞతగా మనం ఒక వ్యాపారం చేసుకోవాలి, మన యొక్క చదువుకు తగిన ఉద్యోగం రావాలి, అదే కదా మన యొక్క చదువుకు సార్థకం. సో చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రపంచంలో అడుగు పెట్టబోతున్న మీరు 1-2 ఏళ్లలో పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరి ట్రాక్ రికార్డ్ ఏంటి? మన ప్రధాన పార్టీలు 2 ఉన్నాయి మనకి ఇప్పుడు, 1 తెలుగుదేశం పార్టీ, 1 వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఉండే జనసేన అండ్ బీజేపీల కూటమి, ఇంకొకటి వైసీపీ పార్టీకి 5 సంవత్సరాలు చూస్తున్నారు. మీరు బహుశా చిన్నపిల్లకాయలేమో 2014-19 మధ్యలో మీ వయసు ఇంకా తక్కువ ఉంటుంది. సో అప్పటి ట్రాక్ రికార్డ్ ఏంటి? అసలు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఇంత ముందుకు ఎలా వచ్చింది, ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? సో ఈ రెండింటినీ మనం బేరీ చేసుకోకపోతే మన యొక్క ఓటు మురిగిపోతుంది, ఓటు వేస్ట్ అయిపోతుంది. సో బేసిక్గా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం, 1924 మధ్యలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాల్లో వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం జీవనోపాధులను ఎక్కువగా సృష్టించింది? తెలంగాణ ప్రజలకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవే అని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి, ప్రపంచ పటంలో కనిపించాలని, గుండెల నిండా ప్రేమ ఉన్న వినోద్ కుమార్ కు గుట్కా ప్యాకెట్లకు మధ్య జరుగుతున్న యుద్దం ఇది అని ఆయన తేల్చి చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన కరీంనగర్ యుద్దభేరి సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవునా కదా, 10 సంవత్సరాల అద్భుతమైన పాలనకు 100 రోజుల అబద్ధాల పాలనకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. కష్టాలు, రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక, కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా కట్టబెట్టుకొని నడుచుకుంటూ కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి వాళ్ళ కోసం గొప్ప కలలు కలిగే కేసీఆర్ కు మధ్యలో అదే విధంగా ఎవరన్నా ఎక్కడన్నా కావని సన్యాసి కవులు నా గుద్రపై నేను ఉప్పల్ స్టేడియంలో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. అనగాదా ఈరోజు గుండెల నిండా ప్రేమ ఉండి నా కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి, నా కరీంనగర్ ప్రపంచ పటంలో కనిపించాలని
గుండె ధైర్యం గుండెల నుండా ప్రేమ ఉన్న వ్యక్తికి వినోద్ కుమార్ గారికి మరి గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతుంది. గొప్ప ప్రేమ ఉన్న గుండెకు గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతా ఉన్నది. గుట్కా పాకెట్లు ఎవరు చేస్తారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఇది ఆశయానికి ఒక గొప్ప ఆశయానికి ఒక అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అహంకారం ఎందుకని అంటున్నంటే పెద్దలు కేసీఆర్ గారు 200 మంది రైతులు ఇప్పటికే చనిపోయినట్టే నిజంగా తెలివైన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడయ్యా? నిజమా? అయితే వాళ్ళ లిస్ట్ ఇవ్వండి దయచేసి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ అడ్రస్ చెప్పండి, వాళ్ళ కాంటాక్ట్ చెప్పండి, వాళ్ళ పిల్లలను తీసుకురండి, లేకపోతే నేను వాళ్ళ పిల్లల దగ్గరికి పోతాను, నా చేతిలో ఉన్నంత వాళ్ళకి ఇస్తాను, వాళ్ళని కాపాడుకుంటానే వాళ్ళు నిజమైన మానవత వాళ్ళు. కానీ వాళ్ళ అహంకారం ఏమంటున్నది? అహంకారం ఏమంటున్నది అంటే మీ దగ్గర లిస్ట్ ఉంటే యూని మేము వెరిఫై చేస్తాం, దాని తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత ఇస్తాం, అంతవరకు మీ క్రికెట్ మ్యాచ్ తీసుకోవాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అంటుంది అహంకారం. ఎవరికైనా మనం ఆశయానికి వెళ్ళినా అహంకారానికి వెళ్ళినా గట్టిగా చెప్పండి. మెదక్ పీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై కేసు నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల ఫైట్స్ ఫోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా వెంకట్రామరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిచ్చిన ఫిర్యాదుల మేరకు వెంకట్రామరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఉద్యోగులతో అక్రమంగా సమావేశం నిర్వహించారని తెలిపారు. మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారికి ప్రభుత్వ టెలిఫోన్ నెంబర్కి నేను కాల్ చేసి సేమ్ మ్యాటర్ని ఫిర్యాదు చేశాను. సార్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి భిన్నంగా ఇక్కడ ఒక సమావేశం జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు, బహుశా పాత కలెక్టర్ ఇంకా జిల్లా కలెక్టర్ని అనుకొని అందరు అధికారులను పిలిచి మీటింగ్ పెడుతున్నాడు సార్ అంటే ఇప్పుడే పంపిస్తామని అయ్యగారులు అందరూ వచ్చేసరికి రాత్రి 10:10 జరిగింది. ఫంక్షన్ హాల్కి FST టీం వచ్చేసరికి, ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి, ఎవరు చెప్పినారని నాకు తెలియదు. నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సిపి గారు చెప్పినారని నేను అనను, కానీ సమాచారం మాత్రం వెంకటరామరెడ్డి గారికి చేరింది. వెంటనే ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి అన్ని లైట్లని జనరేటర్లని బంద్ చేసి కరెక్ట్ 10:05 స్క్వాడ్ గేట్ దగ్గరికి రావడానికి 5 నిమిషాల ముందు మరి ఎవరు ఫెసిలిటేట్ చేసిరో ఇలా ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాం. నేరుగా ఆయన వెళ్ళిపోతాడు లైట్లన్నీ బంద్ చేసుకొని. ఈ లోపల వీళ్ళు వచ్చేట్లేరని మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫంక్షన్ హాల్కి గేట్ బయట నిల్చొని వీడియోలు తీసే కార్యక్రమం మొదలు పెడితే చిమ్మ చీకటి చేసి అమావాస్య రాత్రి లైట్లన్నీ ఆఫ్ చేసి మహిళా ఉద్యోగులు కూడా ఫంక్షన్ హాల్ గోడలు దుంకి పారిపోవడం స్టార్ట్ చేసినారు. వీ రికార్డెడ్ ఇట్. కార్ల నెంబర్లు, మోటార్ సైకిళ్ల నెంబర్లు, గోడలు దుంకుతున్నటువంటి ఫోటోలు వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసినాం. మెల్లగా అంతా అయిపోయిన తర్వాత, మెజారిటీ పీపుల్ బయటికి పారిపోయిన తర్వాత ఒక 30-40 మంది లోపల ఉన్నప్పుడు అప్పుడు కడుపు సల్లంగా అప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వచ్చింది. వచ్చినానికి ఏం తెలియదు, ఈడు ఉన్న వాళ్ళు ఎవరో చెక్ చేయమంటే చెక్ చేయడు. సార్, వాళ్ళు ఐడి కార్డు అడుగు, వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చిండ్రు, ఏ కారణం చేత ఈ రాత్రి 10 గంటలకి ఇక్కడ ఉన్నారు, సమావేశం ఎవరు పెట్టిండ్రు, అట్లీస్ట్ హాల్కి పర్మిషన్ ఉందా లేదా అడుగుమంటే అడిగాడు ఆయన. సార్, వాళ్ళ మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నారు అంటాడు. ఎవరి మీటింగ్, ఎవరు పెట్టుకున్నారు, పెట్టుకుంటే దానికి ఎందుకు అనుమతి లేదు అని అంటే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సిద్దిపేట, ఆర్టీఓ స్థాయి అధికారి, రాత్రి నేను 9:45 నుంచి అర్ధరాత్రి 12:30 దాకా ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారిక టెలిఫోన్కి 50 సార్లు ఫోన్ చేస్తే సార్ 12:30 మేల్కొన్నాడు. సార్, నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినా, షామీర్పేట వరకు వచ్చినా, మరి మీరు వస్తారా రారా, అక్కడ ఘర్షణ జరుగుతుంది అంటే నేను 10 నిమిషాల్లో ఫంక్షన్ హాల్కి చేరుతున్నాను, ఈ అర్ధరాత్రి మీరు రావద్దు, మీరు ఇంట్లోనే ఉండండి, మేము చర్య తీసుకుంటామని చెప్పినాడు. కానీ ఇప్పటిదాకా కూడా ఏఆర్ఓ సిద్దిపేట గారు సంఘటనా స్థలానికి విజిట్ చేయలేదు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రెడ్ హ్యాండ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దన్న జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే పులినోట్లో తలపెట్టినట్టేనని వ్యాఖ్య. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అవ్వాదాతల కోసం ఏం చేశారని ప్రశ్న.
తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం వివరణ ఇచ్చిన సిఐడి, ప్రింటర్లో ఇరుక్కుపోయిన పేపర్లను కాల్చివేశామన్న సిఐడి, సిఐడి ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తోందన్న పట్టాభి. అనకాపల్లి సభలో పవన్ ప్రసంగం. పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన వ్యాఖ్యలతో చలించిపోయిన చిరంజీవి. మరుసటి రోజు భారీ వీరారం అందజేత ఈ ఘట్టానికి వేదికగా నిలిచిన విశ్వంభర షూటింగ్ స్పాట్. మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత కుమారుడు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన కవిత, కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV.